Sorry, Amma. He is no more. అక్కడ మా నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆపరేషన్ కోసం డబ్బు ఏర్పాటు చేయాలి. నేను వెళ్ళాలి. ఒక గంటలో మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. ఇదొక కొత్త నాటకమా? ఎంత ఏడిపించావే నన్ను. కంటి మీద కునుకు లేకుండా చేశావు. కడుపు నిండా తిండి లేదు. పిచ్చి కుక్క తిరిగినట్టు తిరిగాను నీకోసం. ఇన్నాళ్లకు దొరికా, నిన్ను వదులుతాను. ఈరోజు నిన్ను కతం చేస్తా. నీకు పుణ్యం ఉంటుంది, నేను చెప్పేది విను. ఈరోజు నేను ఎలాగ పోతానని తెలుసు, కానీ అక్కడ నా వల్ల ఇంకో ప్రాణం పోతుంది. మా నాన్నను కాపాడుకోవాలంటే నేను తప్పకుండా వెళ్ళి తీరాలి. ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. నన్ను వెళ్ళనివ్వు. నిన్ను వదిలిపెట్టడానికి అదే వెతికి పట్టుకుంది. నా చేతిలోంచి ఎన్నిసార్లు తప్పించుకున్నావు? దొరికినట్టే దొరికి నన్ను ముప్ప తిప్పలు పెట్టావు. నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ చేయమన్నారు డాక్టర్లు. ప్లీజ్ నా తండ్రిని కాపాడుకోనివ్వు. నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించుకో. మళ్ళీ తప్పించుకోవడానికి ప్లానా? అప్పుడు నా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తాను. ఇప్పుడు మా నాన్న ప్రాణాలు నిలబెట్టుకోవడానికి వెళ్ళాలి. నాటకాలు ఆడుకు. నువ్వు నీ ఫ్రెండ్ అదే ఆ రజని కలిసి నన్ను ఎంత అదమం చేశారే. పోలీసు వాడి ఇంట్లో ఉన్నట్టు నన్ను నమ్మించి నన్ను రోడ్ల వెంట పరిగెత్తించాడు. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. నేను ఇంత చెప్పినా నువ్వు నమ్మట్లేదంటే అసలు నువ్వు మనిషివే కాదు. నాకు ఇప్పుడు ఎంతో టైం లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళడం ఒక్క నిమిషం లేట్ అయినా నా జీవితానికి అర్థం లేదు. ఇప్పుడు నాకు జీవితం మీద ఆశ లేదు, ప్రాణాల మీద తీపి లేదు. నేను నీ చేతిలో చావడానికి సిద్ధమే, కానీ ఒక గంట సేపు నన్ను వదిలితే నా పని చేసుకొని మళ్ళీ తిరిగి వస్తాను. ఆ తర్వాత నువ్వే చంపు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడమా? నీ కంటికి నేను పిచ్చోళ్లాగా కనపడుతున్నానా? ఆవు పులి కదా చిన్నపిల్లలకు చెప్పు, నాకు కాదు ఈ శివయ్యకు చెప్పకు. ఆవు పులి కథలో ఆవు తన పిల్లలకు పాలిచ్చి మళ్ళీ పులి దగ్గరకు తిరిగి వచ్చింది. ఆ కథలో ఆవు మాట నిలబెట్టుకుంది. నేను నా మాట నిలబెట్టుకుంటాను. నన్ను నమ్ము. మాటలతో మాయ చేయాలని చూడకు. నిన్ను చంపమని నాకు కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన నిన్ను వదిలిపెట్టి సారా చుక్కు కూడా వెళ్ళొద్దన్నాడు. నీకలా చెప్పింది ఎవరు? ఆ విజయే కదా. అతనికి కావాల్సింది నేను.
నీకు నాకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. కేవలం డబ్బు కోసం నన్ను చంపుతానంటున్నావు. అదే డబ్బు కోసం రేపు నిన్ను ఇంకొకరు చంపుతారు. అప్పుడు ఆ క్షణం నువ్వు కొన ఊపిరితో అల్లాడుతున్నప్పుడు తెలుస్తుంది ప్రాణం విలువ. ఇప్పుడు నా తండ్రి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. దయచేసి నా మాట నమ్ము, నన్ను విడిచిపెట్టు. నీ కత్తి నా గుండెల్లో గుచ్చితే నేను చచ్చిపోతాను. కానీ నేను అక్కడ చిన్న సంతకం పెడితే నా తండ్రి బ్రతుకుతాడు. నన్ను చంపితే నీకెంతొస్తుందో నాకు తెలీదు, కానీ నా చావుని ఒక్క అరగంట సేపు వాయిదా వేస్తే దాని విలువ ఒక ప్రాణం. ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టిన పుణ్యం నీకు దక్కుతుంది. నువ్వు ఒప్పుకోకపోతే పోయేది ఒక్క ప్రాణం కాదు, రెండు ప్రాణాలు. నాన్న అన్న పిలుపు తప్ప నా జీవితంలో ఆయనకి ఏమీ ఇవ్వలేదు. నేను కనపడలేదని ఆయన పిచ్చోడయ్యాడు. కనిపించాక చావు బ్రతుకుల మధ్య పడున్నాడు. నా తండ్రిని కాపాడాల్సిన బాధ్యత నాకుందా లేదా? దయచేసి ఒక్క అరగంట వదిలిపెట్టు. అరగంటే మళ్ళీ తిరిగి వస్తాను. మా నాన్న మీద ఒట్టు. నా తండ్రి ప్రాణాలు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్న నా తల్లి మీద ఒట్టు. ఒక్క అరగంట, అరగంటే దయచేసి నన్ను వదిలిపెట్టు. నన్ను వెళ్ళనివ్వు. నువ్వు ఇంతగా బ్రతున్నాడుతున్నావు కాబట్టి నీ మీద నాకు చాలేస్తుంది. నీ పరిస్థితి చూస్తుంటే మనసు కదిలిపోతోంది. నీ మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది. అయినా సరే నా కాంట్రాక్ట్ నేను వదులుకునేది లేదు. నిన్ను చంపకుండా వదిలిపెట్టేది లేదు. కానీ ఇంకొక ప్రాణం నిలబెట్టేందుకు నువ్వింతగా బ్రతినాడుతున్నావు కాబట్టి నువ్వు అడిగిన దానికి ఒప్పుకుంటున్నాను. కేవలం అరగంట మాత్రమే ఎదురు చూస్తాను. ఒక్క నేను మాత్రమే కాదు, నీ చావు కూడా. వెళ్ళురా. ఏంటి తులసి ఇంకా రాలేదు? తులసి ఇంకా రాలేదు. డబ్బు అయితే రెడీగా ఉంది. నేనిచ్చే డబ్బుతోనే కదా వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయాలి. తులసి ఇంకా రాలేదంటే ఏం జరుగుంటుంది? డాక్టర్, ఏమైంది తులసి? ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ పని పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? అదంతా తర్వాత చెప్తాను. చెప్పండి, సంతకాలు ఎక్కడ పెట్టాలి? అంత కంగారు పడుతున్నావేంటి తులసి? ఏమైంది? ముందు పేపర్స్ ఇవ్వండి, సంతకాలు పెడతానా. ఇదిగో ఇక్కడ పెట్టు. ఇమ్మీడియట్ గా మా నాన్నగారికి ఆపరేషన్ చేయించండి. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకుండా కూల్గా ఉండు.
ఈ పేరు మీద క్యాష్ కౌంటర్ లో క్యాష్ కట్టు. ఇందులో క్యాష్ ఉంది. ఈ లోపు నేను వస్తాను. అలాగే మేడం. మేడం, మా నాన్నగారికి ఏం కాదు కదా? ఏం కాదు, 1 అవర్ లో ఆపరేషన్ జరుగుతుంది. మీ నాన్నగారు క్షేమంగా ఉంటారు. నేనేం చేస్తున్నా, మా నాన్న కోసమే చేస్తున్నాను. ఆయనకేం కాకూడదు. నాకు తెలుసు కదా, తండ్రి ప్రాణాల కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు. ఆ భగవంతుడు నీకు తప్పకుండా మంచి చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. అక్కడ మా అమ్మ 2 రోజుల నుంచి ఏడుస్తూనే ఉంది డాక్టర్. 1 గంట ఆగితే అందరూ ఆనందంగా ఉండొచ్చు. నేను వెళ్ళి ఆపరేషన్కి రెడీ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. భగవంతుడా, మా నాన్నని నువ్వే కాపాడాలి. జరుగుతుందమ్మా, నాన్నకేం కాదు, మీరు చల్లగా ఉంటారమ్మా. భగవంతుడా, నిజానికి నేను తప్పే చేస్తున్నానో ఒప్పే చేస్తున్నానో నాకు తెలీదు. ఒక మనిషికి ద్రోహం చేస్తున్నాను. నా తల్లి పసుపు కుంకుమలు దక్కించుకోవాలనే ఆలోచనతో ఎవరో తన బిడ్డ కోసం ఇచ్చిన డబ్బుని నా తండ్రి ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగిస్తున్నాను. నేను చేస్తున్నది తప్పే అయితే శిక్ష నాకు విధించు. నా తండ్రికి మాత్రం ఏం కాకుండా చూడు. నేను శిక్షకు ఎలాగో సిద్ధపడ్డాను. నా తల్లినైనా సంతోషపెట్టు. అదిగోండి, పెద్దబాబు కూడా వచ్చాడు.